నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు పై విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆయనకు కూడా వెన్నుపోటు దప్పదని హెచ్చరిక విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు దాల్చాల్సిన అవసరం లేదు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి ముత్తం శెట్టి उत्तर నియోజకవర్గం की సమన్వయకర్త కేకె రాజే బాస్ గంటాను పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్న ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు ఉడచిల్డ్రన్ ఎరినాలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మామ ఎంటిఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఇప్పుడు అదే పరిస్థితి లోకేష్ శనబాబు ద్వారా చంద్రబాబుకు పడుతుందని చెప్పారు చంద్రబాబు పుట్టిన రోజున ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవడం లేదన్నారు ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కూడా మేము కోరుకోవడం లేదని విజయసాయి రెడ్డి తెలిపారు జన్మతః వచ్చి బుద్ధులు ఆ జన్మతోనే పోతాయని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడిపోయారని దీనికి ఎంపీ సుజనా చౌదరి బ్రోకరేజ్ చేశారని ఆరోపించారు రాష్ట్రానికి లక్ష టెస్ట్ కిట్ వచ్చాయని వాటిలో విశాఖకు 5000 కిట్లు కేటాయించామని ఎంపీ చెప్పారు గుంటూరు కర్నూలు జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నందున అక్కడకు ఎక్కువ పంపించామన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న మనిష వర్సెస్ వైరస్ ఎవరు గెలుపొందాలి తప్పకుండా మానవ జాతి నిలవాలి మనుషులే గెలుపొందాలి వైరస్ ని మనం ఎలాగైనా కూడా చంపి వైరస్ ని అంతం చేయాలి అన్నటువంటిదే మన ధ్యేయం అంతా కూడా రాష్ట్రంలో సంఖ్య అంత ఈ రోజు విశాఖపట్నంలో ఎన్ని మొత్తం 21 లో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇంకా 5 కేసులు మాత్రమే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా విశాఖపట్నం విషయంలో తన ఎల్లో మీడియాకి ఆదేశాలు ఇచ్చారన్నటువంటి విషయం మా అందరికీ కూడా మా దృష్టిలో ఉంది ఎందుకంటే విశాఖపట్నంలో కేసులు తగ్గించి చెప్తా ఉన్నారు మీరు దాన్ని మీరు వీలైనంత వరకు దాన్ని ఎక్స్పోజ్ చేయండి దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పి ప్రజల దృష్టిని మళ్ళించేదానికి ప్రయత్నించండి అని ఆయన ఒక పక్క చెప్తా ఉన్నాడు కానీ వాస్తవం 21 కేసులను గుర్తించారు 16 మంది డిశ్చార్జ్ అయ్యారు మిగతా 5 కేసులు మాత్రమే ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు దాస్తున్నామని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఖండించారు ఒక్క కేసైనా దాచినట్లు చూడిపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు నిరూపించలేకపోతే చంద్రబాబు తన ప్రతిపక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సో మొత్తం 21 పాజిటివ్ కేసులు వచ్చింది యాజ్ ఆఫ్ టుడే 21లో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు 5 పేషెంట్స్ ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ కేసు వచ్చింది మనకి 19 మార్చ్ వచ్చింది ఇవాళ 19 ఏప్రిల్ అంటే కరెక్ట్గా 1 మంత్ అయింది ఈ 1 మంత్లో వచ్చిన వాళ్ళందరూ కూడా 2530 మందికి టెస్టింగ్ చేయడం జరిగింది వాళ్ళలో 2153 మందికి నెగిటివ్ వచ్చింది మరి 303 మందికి ప్రాసెస్ ఉన్నారు కానీ కొద్దిమంది ప్రతిపక్షాల వాళ్ళు చంద్రబాబు గారు అనుకో వాళ్ళందరూ కూడా ఈ కేసులను మీద దాస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ దాచినట్టు నిరూపించగలిగితే నా మంత్రి పదవిని రాజీనామా చేస్తాను లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేస్తే రాజకీయాన్ని తప్పుకుండా ఉంటుంది ఎందుకంటే రాజకీయానికి కానీ దుర్మార్గానికి కూడా ఒక పరాకాష్ట ఉంది ఆయన ఆ స్టేజ్ దాటిపోయాడు ఒక మానవత్వం మర్చిపోయాడు ఒక చావు కుటుంబం కాదు ఒక జబ్బు కాదు ఒక ఈ రోజున రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషులందరూ కూడా చాలా భయంకరమైనటువంటి ఒక మానసిక ఆందోళనతో ఉన్నారు ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వచ్చినా ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గంలో అహర్నిశలు శ్రమిస్తున్న సమన్వయకర్త కేకే రాజే ఇక్కడ బాధ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు
బాలయ శాస్త్రి లేఅవుట్ లోని ఉత్తర వైకపా కార్యాలయంలో నాయి బ్రాహ్మణులకు కేకే రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై సరుకులు అందజేశారు. రెడ్ జోన్ ఏరియాలో ప్రజలకు కేకే రాజు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందుండి ఆదుకుంటానని కేకే రాజు తెలిపారు. అనంతరం 49వ వార్డు వైసీపీ అభ్యర్థి అల్లు శంకర్రావు 100,000 రూపాయల చెక్కును ప్రగతి భారత్ ఫౌండేషన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు ఒక అలవాటుగా మారింది. అదే విధంగా మీరందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో గంట గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వృత్తి ప్రవృత్తి మేరకు ఆయన ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఆయన్ని కేకే రాజు గారిని ఈ సందర్భంగా అభినందిస్తారు. ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా స్వీయ పరిశుభ్రత పాటిస్తూ క్రమశిక్షణతో ఇంటికే పరిమితం అవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లాక్డౌన్ సందర్భంగా కార్యాలయాలు కానీ అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలని కూడా లాక్డౌన్లో ఉన్న సందర్భంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా బడుగు బలహీన వర్గాలు సంక్షేమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరూ కూడా 1,000 రూపాయలు ఇచ్చేది కానీ ఉచితంగా నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ప్రజాపతులకు అండగా నిలవటం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది మానవతా దృక్పథంతో దాతృత్వాన్ని చాటుకుంటూ మానవ సేవే మానవ సేవ నాడుని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున పేద ప్రజలందరికీ కూడా అపన్నహస్తం అందిస్తూ నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. కరోనా నిర్మూలనలో ప్రజలకు సాయం అందించడంలో జగన్ సర్కార్ పూర్తిగా వైఫల్యమైందని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి వస్తే క్వారంటైన్ లో ఉంచుతామంటూ వైకాపా నేతలు మాట్లాడుతుండటంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం ఇస్తున్న సలహాలు తీసుకోకుండా అహంకార పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హైదరాబాద్ ఉండే మాట్లాడుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఉండవలసి వచ్చింది? ఆయన సరదా ఈ వాళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఉండేది కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో ఇంట్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంటే పైకి రమ్మని వేళ వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తే 14 రోజులు వారంటైన్ ఉంటేనే మాత్రం రావద్దని స్వయంగా మోపుదేని రమణగా చెప్పారు, స్వయంగా విజయసాయి చెప్పారు. వీళ్ళేమో విజయవాడ వెళ్ళిపోవచ్చు, మంత్రులు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం రావచ్చు. స్వయంగా ఎన్నికల కమిషనర్ కనకరాజు గారు వారంటైన్కి వెళ్లకుండా ప్రమాణస్వీకారం చేయించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 10 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, జాతీయ అధ్యక్షుడు, ఈయన మాత్రం క్వారంటైన్కి వెళ్ళాలట. చూడండి, నాకు ఆఖరికి ఎంతగా దిగజారంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సలహాలు నరేంద్ర మోడీ గారిని మెచ్చుకున్నారు. మా పార్టీ గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా మెచ్చుకొని ఫోన్ చేసి అభిప్రాయం తీసుకున్నారు. ఇంకా ఇవ్వమన్నారు, వాళ్ళ సెక్రటరీతో చర్చలోమని చెప్పారు. ప్రధానమంత్రి మెచ్చుకుంటుంటే మీరేంగా మొదలు కోనకొసకాయలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి? ఇప్పుడు మీ అర్హత ఏమిటి? మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏమిటి? ఇందా చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్స్ ఇచ్చింది, 14 ఫైనాన్స్ ఇచ్చింది, రీజన్ మెన్స్ ఇచ్చింది. నిన్నే రిజర్వ్ బ్యాంక్ మన వరల్డ్ బ్యాంక్ మన ఆర్బీఐ ఈ ఏదైతే మనకు ఉందో మినిమం ఉందో ఎఫ్ఆర్బిఎం పర్మిషన్ ఇచ్చింది, 60% ఎఫ్ఆర్బిఎంకి ఓవర్కమ్ అని చెప్పింది. ఇన్ని 1,000 కోట్లు వస్తూ ఉంటే పేద 5,000 రూపాయలు ఇమ్మని అంటుండే ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? నడుతున్న వైసీపీ వారు సూటిగా
వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదినోత్సవ వేడుకలను 9వ వార్డులో నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కరమాని విజయ నిర్మల కేక్ కట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆమె పాదాభివందనం చేశారు. అనంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, అక్కరమాని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న సరే మనం మాస్క్ ధరించడం, చేతులు కడుక్కుంటూ ఉండడం, బట్టలు మార్చుకుంటూ ఉండడం, ఇంటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా చాలా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శుభ్రత అనేది పాటించడం. భార్య అగ్రమాన్య విజయ నిర్మల గారి సమక్షంలో ఇక్కడ వెంకటరావు గారు ఉన్నారు, అలాగే గురువులు గారు విజయ చంద్ర మన మాస్టర్ డివికే కాలేజ్ మాస్టర్ వెంకటరావు గారు అందరి సమక్షంలో గౌరవ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు అయినటువంటి విజయమ్మ గారి జన్మదినం మనం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 9వ వార్డులో దాసు గారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈసీ ప్రసాద్ రెడ్డి గారికి, కోల గురువు గారికి, విజయ చంద్ర గారికి, మాస్టర్ గారికి, అలాగే మరి వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా అనుకున్నటువంటి స్వాతి గారికి, అలాగే అక్కరమాని వెంకటరావు గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అలాగే విచ్చేసినటువంటి ఈ వార్డు ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సబ్బవరం మండలం మొగలిపురం రేషన్ డిపో వద్ద వాలంటీర్ తో జరిగిన గొడవను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడు వీధి రాజకీయాలకు దిగడం దారుణమన్నారు. తనకు సంబంధం లేని గొడవను ఆపాదించి బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసులు పెడతామని బెదిరిస్తే బెదిరిపోయేది లేదని, చట్టాలు తమకు తెలుసని ఘాటుగా స్పందించారు. కోటా డీలర్ దగ్గర గొడవను తీసుకొచ్చి ఇవాళ టీడీపీ వైఎస్ఆర్ గొడవ అని చెప్పి ఆయన అపవర్ణించడం చాలా మరి దురదృష్టకరం. నేను కోరాం ఒకటే చిన్న గొడవ, అది రేషన్ డిపో దగ్గర ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, పీఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వాలంటీర్స్ కానీ, వాళ్ళు ముందు మాస్క్ పెట్టుకొని మనం అందరికీ చెప్పాలి మీరు మాస్క్ పెట్టుకోండి అని. వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా అక్కడ గ్రూప్గా చేరి రేషన్ ఇచ్చేటప్పుడు రేషన్కి వచ్చే వాళ్ళని బెదిరించి మీరు మాస్క్ పెట్టుకోలేదు అది పెట్టుకోలేదు అని చెప్పి వాలంటీర్స్ ద్వారా మీరు గొడవ చేసి వాళ్ళు కొట్టాలని ప్రయత్నిస్తే అక్కడ వ్యతిరేకించారు మన వాళ్ళు ఒకరిద్దరు కుర్రవారు. ఇది వర్గ వైషమ్యాలుగా చిత్రీకరించి చాలా దురదృష్టకరం. ఈశ్వరెడ్డి గారు మేము ఒకటే చెప్తాం, మీరు చిన్న వీధి రాజకీయాలు చేయొద్దు. మీరు జాతీయ స్థాయి నాయకులు, మీరు లోకల్గా ఏంటో పరిస్థితులు కనుక్కొని మీరు మాట్లాడాలి తప్పితే ఇటువంటి చిన్న చిన్న విషయాలకి లీగల్గా మీరు ఏదో మా మీద ఏదో చర్యలు తీసుకుంటా ఉంటారు. మేము కూడా అడిగి ఉన్నాం, చట్టాలు మాకు తెలుసు, సెక్షన్లు మాకు తెలుసు, చట్టాలు కేసు మేము కూడా ఎదుర్కొంటాం లీగల్గా. అందువల్ల దయచేసి మీరు ఇటువంటి రాజకీయాలు మానేయండి, ప్రజలకు సేవ చేయండి. మేము కోరే ఇప్పుడే ప్రజల్ని మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, ఎవరితో మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రభుత్వం చేసే సాయం తీసుకోండి. అంతే తప్పితే మీరు కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ప్రజలకు సాయం చేయండి, తప్పితే ఇటువంటి తీవ్రాధికారులు చేయొద్దని కోరుతాం. థ్యాంక్ యూ. జీవీఎంసీ 54వ వార్డులో వైకాపా అధ్యక్షుడు చల్లా ఈశ్వరరావు, అభ్యర్థి చల్లా రజనీలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా వార్డులో కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇదే వార్డులోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఇంటింటికి తిరిగి సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 89వ వార్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుపేదలను ఆదుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పేదలకు అండగా నిలుస్తున్నామని కిరణ్ చెప్పారు. నిత్యావసర సరుకులతో పాటు కాయగూరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావం వల్ల అనేక ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా బక్సీనగర్ సింహాద్రి అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రైసు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం కాలనీ వాసులు అందరూ సహాయంతో ఈరోజు అనేది ఈ కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా ఇక్కడ ప్రతి ఇంటిని కూడా అనుసరిస్తూ ఈ గ్రామ కమిటీ అయితే కానీ, అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ అని కానీ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంది.
అలాగే వెజిటేబుల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. ఈ కరోనా నియంత్రించిన వరకు డోర్ లాక్ హోమ్ స్టే కార్యక్రమాన్ని పరిశీ నగరంలో విజయవంతంగా అవుతుందని చెప్పేసని ఈ ఎన్బి 9వ వార్డు ప్రెసిడెంట్ గారు ఈరోజు తెలియజేయడం. కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ నేత కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. పాత కర్ణవాణి పాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలు రాష్ట్రాలు జిల్లాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఆకలిని తీర్చేందుకు కేఎన్బీసీ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పేదలకు సాయం చేస్తూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి సురేష్, కరణం శ్రీను తదితరులు పాల్గొన్నారు. సూర్యబాయ్, సురేష్, శ్రీను, మిగతా యూత్ కుర్రలందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో 250 మందికి మంచి ఆహారాన్ని తయారు చేసి వాళ్ళే స్వయంగా తయారు చేసి గాజువాక ఏరియాలో ఉన్నటువంటి పేదలందరికీ పంపిణీ చేస్తున్నారు. మరి మంచి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ అభినందిస్తూ ఇలా యూత్ అంతా ఖచ్చితంగా ముందుకు రావాలి. మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు కనీసం ఒక 500కైనా ఆకలి తీరిస్తే చాలా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మిన్నని పెద్దలు చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని యూత్ కేఎన్విపి యూత్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జగత్తల్లి అప్పరావు గారు, జనపరెడ్డి మణిగారు, వరాలరావు గారు, మిగతా కుర్రలందరూ, కిరణ్ గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాయగూరలు పంపిణీ జరిగింది. 91, 92 వార్డుల పరిధిలో ఇంటింటికి వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. 92వ వార్డు పరిధిలోని నరసింహనగర్ లో వైకాపా నేత బెహ్రా భాస్కర్ రావు తనయుడు బెహ్రా చైతన్య పలువురికి కూరగాయలు అందజేశారు. 2 వార్డుల పరిధిలో 20,000 మందికి వీటిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ అనేది ఎంత వేగంగా విస్తరిస్తుందో. ఇటువంటి తరుణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ మానవ పదంలో స్పందించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము కూడా బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంతవరకు దగ్గర దగ్గర 30,000 మందికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. సో అది మొదటి దఫా మేము చేసాం. ఈరోజు 2వ దఫగా ఈరోజు నుంచి 91, 92 వార్డుల్లో సుమారు నీర్ అబౌట్ 20,000 ఇళ్ళకి, 20,000 ఇళ్ళకి స్వచ్ఛందంగా కాయగూరలు పంచుదామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సేవా దృక్పథంతో ముందుకు రావాలని చెప్పి మా బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పిలుపునిస్తాం. జీవీఎంసీ 72వ వార్డు వేంపల్లి నగర్ వార్డులో వాలంటీర్లకు నవయుగ సంఘం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో వాలంటీర్లు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర సాయిరాం తదితరులు పాల్గొన్నారు. కానీ మాకే దాట్లేదు ఇలాంటి ఒక మంచి ఆలోచన. ఎవరైతే నిత్యం సేవ చేస్తున్నారో, ఎందుకంటే ఈరోజు అందరూ కూడా జీవీఎంసీ సిబ్బందిని, డాక్టర్స్ని, పోలీసుని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కూడారు తప్ప ఎవరూ కూడా బాబు నగర్ చెప్పినట్టు వార్డు వాలంటీర్ వ్యవస్థని కానీ, అలాగే మా సోదరుడు చెప్పినట్టు వార్డు వాలంటీర్ ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, అది ఏ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో తెలియదు. కానీ ఈరోజు ఇలాంటి విపత్తు సమయాల్లో వాళ్ళు లేకపోతే ఈరోజు ప్రజలకి నిత్యావసర వస్తువులు కానీ సేవలు కానీ మనం చేయలేము. జీవీఎంసీ 13వ వార్డు పరిధి లక్ష్మీనగర్, గణేష్ నగర్ ఏరియాలో వార్డు వైకాపా అధ్యక్షుడు కేల సత్యనారాయణ కోడిగుడ్లు పంపిణీ చేశారు. సుమారు 400 కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశామని సత్యనారాయణ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో వార్డులో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేల్ల సునీత, బేతా దుర్గారావు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 52వ వార్డు వైకాపా అభ్యర్థి జియాని శ్రీధర్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరిపాలెం ముడా లేఅవుట్, సంజీవయ్య నగర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లకు బియ్యం, కందిపప్పు, వంట నూనె తదితర సరుకులను అందజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని జియాని శ్రీధర్ అన్నారు.
జగన్ సర్కార్ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఆయనకు కూడా వెన్నుపోటు తప్పదని హెచ్చరిక. విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు దాల్చాల్సిన అవసరం లేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి ముత్తంశెట్టి. ఉత్తర నియోజకవర్గానికి సమన్వయకర్త కేకే రాజే బాస్, గంటాను పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్న ఎంపీ విజయ సాయిరెడ్డి. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.